నిన్న విశ్వక్ సేన్ కు సంబంధించిన ప్రాంక్ వ్యవహారం చాలా మలుపులు తీసుకోవడంతో సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చ జరిగింది. టీవీ నైన్ స్టూడియోకు వెళ్ళాక జరిగిన పరిణామాలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి. అభ్యంతరకమైన ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగించినందుకు విశ్వక్ సేన్ పబ్లిక్కి సారీ చెప్పేశాడు. ఇక్కడతో అయిపోయిందంటే నో అనే చెప్పాలి. పబ్లిక్ రోడ్ మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటానన్నా ప్యాన్ ఎపిసోడ్ మీద పరస్పరం కేసులు నడుస్తున్నాయి కాబట్టి అవి కంక్లూజన్కి వచ్చేదాకా తెలియనట్టే. ఇంకో 3 రోజుల్లో అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా విడుదల కాబోతుంది. పెద్దగా అంచనాలేమీ లేవు. ఇదంతా పబ్లిసిటీ కోసమే చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ ఓవరాల్గా చూస్తే ప్రాంక్ ఎపిసోడ్ పక్కా డ్రామా అనే క్లారిటీ వచ్చేసింది. మరి ఛానల్లో జరిగిన రాద్ధాంతం కూడా ప్లాన్డ్గా జరిగిందా అంటే ఏమో చెప్పలేం. తనను తానే అవమానపరుచుకునేలా విశ్వక్ ముందే సెట్ చేసుకుంటాడని అనుకోలేం. ఎందుకంటే ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీ సినిమాకు చేసే మేలు ఏముండదు. కాంట్రవర్సీలతో హైప్ వస్తుంది కానీ ఇలాంటి వాటితో కాదు. సో అనుకోకుండా నోరు జారడం అయితే యాంకర్ అండ్ విశ్వక్ ఇద్దరిలోనూ జరిగింది. ఇది ఎక్కడిదాకా వెళ్తుంది? మూవీ రిలీజ్ అయ్యాక అంత చల్లబడుతుందా అంటే ఇంకో వారం ఆగి చూడాలి. పాగల్ ఓ మాదిరిగా వర్కౌట్ అయినప్పటికీ దాని ఫైనల్ రిజల్ట్ పట్ల విశ్వక్ సేన్ ఏమంత హ్యాపీగా లేడు. అందుకే ఆశలన్నీ అశోకవనంలో అర్జున కళ్యాణం మీదే పెట్టుకున్నాడు. అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ ఈసారి టార్గెట్లో ఉన్నారు. బాక్సాఫీస్ దగ్గర సినిమాలకు దినదిన గండంగా ఉంది. కంటెంట్ చాలా బలంగా ఉందంటే తప్ప జనం థియేటర్లకు రావడం లేదు. మరి అశోకవనంలో కనుక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటే కనుక ఓపెనింగ్స్ కాకపోయినా పికప్ని ఆశించవచ్చు. అందులోనూ May 6 వస్తున్న జయమ్మ పంచాయతీ బలతందనాన కంటే రవ్వంత ఎక్కువ బడ్జెట్ విశ్వక్ మూవీకి కనిపిస్తోంది. చూద్దాం ఏమవుతుందో.